మీ నాన్నగారు కానిస్టేబుల్ కాకముందు నేను గతంలో కూడా చెప్పాను మీ నాన్నగారు కానిస్టేబుల్ కాకముందు మా తాత శాసనసభ్యులు మా తాత సర్పంచ్ నుంచి శాసనసభ్యుడిగా మా నాన్నగారు శాసనసభ్యుల నుంచి మంత్రిగా పార్లమెంట్ సభ్యుడిగా నేను శాసనసభ్యుడిగా మంత్రిగా దాదాపు 60 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో రాజకీయాలు చేస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులం మేము నేను మీలాగా మీ అన్నయ్య గారు మంచి క్రేజ్ మీద ఉన్నప్పుడు దాదాపు 95 96 టైం లో మంచి చిరంజీవి గారు అంటే ఒక ఊపు ఊపేస్తున్నటువంటి టైం లో నువ్వు వచ్చి సినిమాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి నువ్వు మీ అన్నయ్య గారు పేరు చెప్పుకొని వచ్చినటువంటి వ్యక్తి చిరంజీవి గారు లేకపోతే నిన్ను ఎవరు చూస్తాడు నాకు తెలియక అడుగుతాను చిరంజీవి గారు పేరు చెప్పి సినిమాల్లోకి వచ్చి నువ్వు సినిమాల్లో నీ స్థానాన్ని సంపాదించుకున్నటువంటి సందర్భాలు నేనేం మా నాన్న మంత్రిగానో లేదా మా నాన్న పార్లమెంట్ సభ్యుడిగానో ఉన్నప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని కాదు నాకు 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా నాన్న చనిపోతే 18 సంవత్సరాలు నేను అనుకున్నటువంటి నా ప్రజా సేవ కోసం మా నాన్న అనుకున్నటువంటి ఆశయాల కోసం కష్టపడి 18 ఏళ్లు కష్టపడితే ఈ రోజు ఈ స్థానంలో ఉండి మాట్లాడుతున్నాను జగన్ మోహన్ రెడ్డి గారి దయవల్ల ఏది పడితే అది వచ్చి ఎవరి మీద పడితే ఆరి మీద ఏది పడితే అది మాట్లాడేస్తానంటే ఏ కనీసం కొంచెం కూడా అవగాహన లేకుండా పిల్లలు గుంటలు వస్తున్నారు ఎలా పడితే అలాగా అలా డ్రైవ్ ఇందాక నేను ఆయన అనకాపల్లి వస్తుంటే నేను అనకాపల్లి కార్యక్రమాలు చూసుకొని నేను రిటర్న్ వస్తూ ఉన్నా ఒకటి బండికి సైలెన్సర్లు ఉండవు ఒకటి సరైన కటింగ్ ఉండదు ఒకటికి కూడా ఒకడేమో కళ్ళద్దాలు ముందు కళ్ళు ఉంటే కళ్ళు కళ్ళద్దాలు వెనక్కి ఎడతాడు ఒకడు జుత్తుకు 4 రంగులు వేస్తున్నాడు ఒకడు అలాగ వెళ్తున్నాడు పడిపోతాడేమో చూడండి అంటే వెళ్ళి వెళ్తున్నాడు పడిపోయాడు అలా టక్కమని ఆ డ్రైవింగ్ కార్డుకి పక్కనేమో 108 ఉంది కాబట్టి టక్కమని కాపాడేటువంటి పరిస్థితి వాడి హెల్మెట్ ఉండదు ఒక 4 ఒకడు బండి మీద ముగ్గురు నడుపుతారు బళ్ళు ట్రిపుల్ రైడ్ ఒక్కడు డిసిప్లిన్ ఉన్నాడు ఒకడు ఉన్నాడు ఇటువంటి చూడండి మీకు కొంతమంది గురువులు కొంతమందిని ఆకర్షించుకొని కీచక గురువులు అంటారు చూసారా ట్రాన్స్లో కొంతమందిని పెట్టి వాళ్ళని ఏదో రకంగా మోటివేట్ చేసేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి విధంగా ఈరోజు ఈ కొంతమంది యువతని ఈ సినిమా ఇమేజ్ని పెట్టుకొని ఆకర్షితులైనటువంటి యువతని అంతటిని కూడా ఈరోజు మభ్యపెట్టి వారందరినీ కూడా మోసం చేసేటువంటి ఒక కీచక గురువులా తయారయ్యాడు ఎలా పడితే అలాగ వాళ్ళని వాడుకునేటువంటి దానికి అక్కడ భూమికిని అక్కడ ఉపాధికి ఏం సంబంధం నాకు తెలియ అడుగుతాను నువ్వు వచ్చిందేమో అమర్నాథ్ అక్కడ భూ ఆక్రమణ చేశాడు అమర్నాథ్ మనుషులు భూ ఆక్రమణ చేశాడు అనేటువంటి దాన్ని నువ్వు ప్రజలకు చెప్పడానికి వచ్చినటువంటి వ్యక్తివి అక్కడ 500 మంది యువత అక్కడ ఉంటే వాళ్ళకి ఏం చెప్తున్నావు నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ పెట్టడం వాళ్ళని ఏదో రకంగా వాళ్ళని వాడుకోవడం అనేక రకాలుగా అనేక ప్లాట్ఫామ్స్ మీద నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడడం